Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. One nation, one tax, sare. One nation, one tika yedi. Modini, logic to kotina KTR. కరోనా నివారణ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరను కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించడంపై రగడ కొనసాగుతోంది. సీరం సంస్థ కోవిషీల్డ్ ధరలను వెల్లడించిన తర్వాత విపక్షాలు భగ్గుమన్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడేలా ధరలను నిర్ణయించడాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై ట్వీట్ చేసిన కేటీఆర్ కేంద్రానికి పలు ప్రశ్నలను సంధించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అంటే జీఎస్టీని అంగీకరించామని పేర్కొన్న కేటీఆర్, కానీ ఒకే దేశంలో రెండు భిన్నమైన వ్యాక్సిన్ ధరలను మనం చూస్తున్నామని, ఇది ఎక్కడ విధానమని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్న ప్రకటనను ప్రస్తావించిన కేటీఆర్, అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేదా? దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదా? సబ్కా సాత్ సబ్కా వ్యాక్సిన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులకు కోవిషీల్డ్ ధరలను 400 రూపాయలు, 600 రూపాయలుగా సీరం సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రకటన నేపథ్యంలో కేంద్రాన్ని కేటీఆర్ టార్గెట్ చేశారు. కేంద్రానికి 150 రూపాయలకే వ్యాక్సిన్ డోసులు ఇస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం 400 రూపాయలుగా, ఇక ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలుగా బాక్సింగ్ ధరలను నిర్ణయించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సీరం సంస్థ ప్రకటన చేసినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కరోనా వ్యాక్సిన్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని, కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యాక్సిన్ ధరల నిర్ణయం ఉందని ఇప్పటికే కాంగ్రెస్తో పాటు వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్నేహితులకు ఇది గొప్ప అవకాశమని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా ఈ నిర్ణయం ఉందని కేంద్రం తీరుపై నిప్పులు జరిగారు. సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లో వ్యాక్సిన్లను పారదర్శకంగా న్యాయబద్ధమైన విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరి ఎప్పుడైనా బిజినెస్ చేద్దాం, ఇప్పుడు కాదన్నారు సోను సూద్.